మనసులోంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ నిలబడేంత వరకు కూడా మనసు అంతరాల్లోంచి మాట్లాడతానని అనుకోలేదు, మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నాను. ఈ మధ్య ఇన్ని సంవత్సరాలలో ఇంత మనసును తాకినటువంటి ఆప్యాయత ఆత్మీయ సమావేశం ఏదైనా ఉంది అంటే అది ఇక్కడ మీ మధ్య మీరు చేశారు. ధన్యవాదాలు. చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాను. నేను అనుకున్నాను ఇప్పుడే, చిన్నబిడ్డలు చాలామంది ఉన్నారు, టైం 3 అవుతుంది, లంచ్ ఎవరు చేయలేదు, ఈ సమయం ఎక్కువ తీసుకోకుండా క్లుప్తంగా ముగించి వెళ్ళిపోదాం. ఎంత మీకు ఓపిక ఉన్నా, ఎంత ప్రేమ ఉన్నా, చిన్నపిల్లలు ఇట్లా ఆకలితో దేనితో ఇబ్బంది పడుతుంటే అది నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అందుకని త్వరగా ముగించి వెళ్ళిపోదాం అనుకున్న నాకు ఇంకా కాసేపు ఇక్కడే ఉండి మీతో సంభాషించి ఈ రకమైన ఆప్యాయత గుండెల్లోకి నింపుకుని ఇక్కడి నుంచి వెళ్ళాలనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు నేను ఊహించలేదు, తానా వాళ్ళ ఆహ్వానం మీద వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ కొంతమంది అభిమానులు మిమ్మల్ని కలవాలి, ప్రైవేట్గా విడిగా కలవాలనుకుంటున్నారు, ప్రత్యేకంగా కలవాలనుకుంటున్నారు అన్నప్పుడు గంటా శ్రీనివాసరావు గారు చెప్పారు, ఖచ్చితంగా కలుద్దాం కానీ వీలు పడుతుందో లేదో మళ్ళీ ప్రత్యేకించే కష్టమేమో అది అని ఆలోచించాను నేను. తర్వాత ఇంకొక విషయం, ఇక్కడికి వచ్చిన తర్వాత కానీ నాకు తెలియలేదు ఖానా అంతేనా, అది ఒకటి పెట్టారన్నది కూడా నాకు తెలియదు. ఇది అతిశయోక్తి కాదు, ఒకవేళ నాకు తెలిసే ఉంటుందని మీరు టేక్ ఇట్ గ్రాంటెడ్ లాగా మీరు ఉండుండొచ్చేమో, కానీ నిజంగా నాకు తెలియలేదు ఇక్కడికి వచ్చేంతవరకు. దీన్ని నేను ఎలా తీసుకుంటానంటే, నిశ్శబ్ద సైనికులు ఏమీ ఎక్స్పెక్ట్ చేయనటువంటి తమ్ముళ్ళు లేదా ఆ కుటుంబ సభ్యులు ఇతర సౌరిమణులు ఇలా ప్రతి ఒక్కరు కూడాను మేము గుర్తింపు కోసం కాదు, మా సంతృప్తి కోసం మేము చేస్తున్నాం. కాబట్టి ఇది చిరంజీవికి తెలియకపోయినా పర్లేదు, చిరంజీవి మాకు ఇన్స్పిరేషన్. ఇందాక ఎలా అయితే కావ్య చాలా ఇన్స్పైరింగ్గా మాట్లాడిందో ఆ రకంగా నేను ఇంతమందికి నేను ఇన్స్పిరేషను ఇచ్చిన వాడిని అయ్యి వాళ్ళందరూ నిశ్శబ్ద సైనికుల్లాగా నా యొక్క మెసేజ్ని తీసుకుని ముందుకు వెళ్ళటం చూస్తుంటే, ఈ రకమైన అసోసియేషన్ ఒకటి పెట్టి ఆ రకమైన చక్కటి కార్యక్రమాలు చేసే దిశగా మీరు వెళ్తున్నారంటే ఇది నాకు ఇన్స్పిరేషన్ అని ప్రత్యేకించి చెప్పగలను. మీరు కాదు మీకు స్ఫూర్తి, మీరు నాకు స్ఫూర్తి ప్రదాతలు. ఇంతమందికి స్ఫూర్తి ఇచ్చే దిశగా ఈ రోజున నా యొక్క లైఫ్ నేను డిజైన్ ఇలా డిజైన్ కాబడింది. కాబట్టి ఇది మున్ముందు మరింత పటిష్టంగా మరింత వాళ్ళు గర్వించే దిశగా నన్ను నేను మలుచుకోవాలని నన్ను హెచ్చరించే దిశగా కూడాను నాకు ప్రేమ ఆప్యాయత ఆ రకంగా హెచ్చరికలాగా నాకు అనిపిస్తుంది. ఆ రకంగా తీసుకుంటూ ఇక్కడి నుంచే వెళ్తున్నాను నేను. కాబట్టి ఈ అవకాశం నాకు ఇచ్చేందుకు నిజంగా మీకు అందరికీ పేరు పేరు నా కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. క్షమించాలి, ఈ ఎమోషన్లో నేను కూడా క్యారీ అయిపోయి సభా మర్యాద మర్చిపోయాను. ఒకసారి మళ్ళీ ముందుకు వెళ్ళి సభా మర్యాద వేదికలు అలంకరించారు చిరంజీవిది. ఈరోజు ఇక్కడ వాళ్ళ ఆత్మీయ సభ జరుగుతుంటే మేము కూడా రావాలి అంటూ స్వచ్ఛందంగా కదిలి వచ్చారు మంత్రివర్యులు పీతాని సత్యనారాయణ గారు, అలాగే అధికార భాష చైర్మన్ మిత్రుడు మండలి బుద్ధప్రసాద్ గారు, తమ్ముడు అఫ్కోర్స్ గంటా శ్రీనివాసరావు. ఆయన ఇక్కడ రావడానికి ఆయనే ముఖ్యంగా చాలా ఫోర్స్ చేశారు అది. అలాగే మరొక తమ్ముడు అవంతి శ్రీనివాస్, అలాగే మీకు అందరికీ ఇక్కడ అన్నదండలు అందిస్తున్నటువంటి అశోక్ గారికి, ఇతర మా నాగభూషణం మొత్తం నా యొక్క కంఫర్టబుల్గానే ఉన్నాను లేదా ఎక్కడ కూడా నాకు ఇబ్బంది పడకుండా అహర్నిశలు కాపు కాసుకుని అన్ని రకాలుగా చూసుకున్నటువంటి నాగభూషణం మిత్రుడు, ఇలా ప్రతి ఒక్కరికి పేరు పేరున, అలాగే ఇక్కడ చిట్టి విజయ్ వీళ్ళందరూ ఇంకా ఉన్నారు. మీ అందరి పేర్లు నాకు తర్వాత తెలుసుకుంటాను, అది పెద్ద విషయం కానీ మీ ప్రేమను ముందుగా తెలుసుకున్నాను. కాబట్టి మీరు ఎంత
ఒక వన్ వీక్ బట్టి చాలా ఇది చాలా సక్సెస్ఫుల్గా చేయాలని మీరందరూ కలిసి ఫైవ్ డేస్ బట్టి మీరందరూ పూనుకున్నటువంటి ఈ యొక్క ప్రయత్నానికి నిజంగా ఇది నాకు జీవితంలో మర్చిపోలేని గొప్ప సంఘటన. ఇది మర్చిపోలేను. ఇక్కడ రాకుండా ఉండుండే కనుక వేరే కారణాల దృష్ట్యా నిజంగా నేను ఒక గొప్ప అరుదైన ఒక ఆత్మీయ ఒక సంఘటన నేను నిజంగా జీవితంలో కోల్పోయి ఉండేవాడిని. ఆ మాట ఇందాక నేను ఇంతో చెప్పినప్పుడు ఆయన అది మీకు మెన్షన్ చేశారు. కొన్ని సభలకు వెళ్ళినప్పుడు ధారాళంగా మాట్లాడేస్తుంటాం వాళ్ళకి, కానీ ఇక్కడ మాటలు ఎత్తుకోవాల్సి వస్తుంది నేను, ఎందుకంటే అంత ఎమోషనల్గా నన్ను ఈరోజున మీరందరూ నేను లోన్ అయ్యేలా చేశారు. ఎలాగ మాట్లాడాలి, ఎక్కడ ప్రారంభించాలి, ఏమి ప్రారంభించాలి తెలియని అయోమయ పరిస్థితులు ఈరోజు ఇక్కడ నిలబడ్డా అన్నమాట. వాస్తవం మీరందరూ అనుకున్నట్లుగా నేను సేవా మార్గం లేకపోతే ప్రేమ మార్గం ఇవన్నీ నేను ముందు ఇప్పుడు అనుకోలేదు. నేనేమిటి, నా భవిష్యత్తు ఏమిటి, నేను ఏం అవ్వాలనుకుంటున్నానంటూ ఒక నా గురించి మాత్రమే నేను ఆలోచించే సినిమా ఇండస్ట్రీకి నా ఇష్టం దృష్ట్యా వచ్చాను. వచ్చిన తర్వాత ఎలా పైకి రావాలి, వచ్చి నిర్ణయం తీసుకున్న తర్వాత దీంట్లో ఏ విధంగా మనం ఎదగాలి అనేదానికి దారులు వెతుక్కుంటూ ఇందాక స్వయం కృషి అని ఇందాక కావ్య కూడా ఉంది, కరెక్టే. ఆ స్వయం కృషి